హలో ఫ్రెండ్స్, మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. సుడిగాలి సుధీర్ టీవీ ఛానల్స్లో ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. జబర్దస్త్లో టీమ్మేట్గా వచ్చిన సుధీర్ ఇప్పుడు సుడిగాలి సుధీర్ అయ్యాడు. సుడిగాలి సుధీర్ గురించి అందరికీ అన్ని విషయాలు తెలిసినా, చాలా ఇంటర్వ్యూలో చెప్పినా, ఇంకా అందరికీ మ్యాజిక్ నేర్చుకోవడానికి సుధీర్కి ఎన్ని సంవత్సరాలు పట్టిందన్న క్వశ్చన్ మాత్రం అలాగే ఉంది. అండ్ అలాగే సుడిగాలి సుధీర్ మ్యాజిక్ ఎలా చేస్తున్నాడు అని చెప్పేసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అలాంటి సుడిగాలి సుధీర్ మ్యూజిషియన్ అవ్వడానికి తన చదువే కారణమైందండి. చదువు అంటే క్వాలిఫై కాదండి, డిస్క్వాలిఫికేషన్. ఇంటర్ నుంచి డిస్కంటిన్యూ అయిపోయిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలో 2 ఇయర్స్ పాటు వర్క్ చేసిన సుడిగాలి సుధీర్ తనకున్న చిన్న చిన్న మ్యాజిక్ ట్రిక్స్ తో అక్కడ 2 ఏళ్ళు పనిచేయడం వల్ల చిన్న మ్యూజిషియన్ కాస్త పెద్ద మ్యూజిషియన్ అయ్యాడు. ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ అనడానికి సుడిగాలి సుధీరే మనకి ఎగ్జాంపుల్. కానీ ఇలాంటి సుడిగాలి సుధీర్ మ్యూజిషియన్ అవ్వడానికి 9 సంవత్సరాల కఠోర దీక్షను వధించాడండి. అందుకే ఏ టైంలో ఏ స్టేజ్ మీద ఎవరు అడిగినా సరే ఇమీడియట్ గా ఏదో ఒక మ్యాజిక్ ట్రిక్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. దీనికి తోడు మ్యూజిషియన్, యాంకర్, జబర్దస్త్ సినిమాల్లో, అదే కాకుండా డి షోలో మంచి డాన్సర్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. ఈ ఇయర్ దసరాకి జరిగిన ఒక టీవీ షోలో సుడిగాలి సుధీర్ ఒక సింగర్ అని కూడా ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్ని మల్టీ టాలెంట్ తో కూడిన సుడిగాలి సుధీర్ తన కెరియర్ లో చాలా పైకి వెళ్తున్నాడు. సో అలాంటి సుడిగాలి సుధీర్ కి అంతా మంచి జరగాలని కోరుకుంటూ మీ పులిహోర ఛానల్.